హలో ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ కే మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట నిజం చెప్తున్నాను వీళ్ళకి అసలు ఇంకొద్దులేదు వీళ్ళు మాట్లాడితే మీకు కామో చేతుంది కానీ చెప్పిన టైంకి చెప్పిన డేట్కి ఏది రిలీజ్ చేయట్లేదు ఇంకొద్దిగా మీరు కిందొచ్చి చూసుకున్నట్లయితే ఒకటి గంటల ఇరవై మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల సిక్స్టీ సెవెన్ మిల్లీ సెకండ్కి మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారా లేదా వీళ్ళు మీరు స్క్రీన్ షాట్లో చూడవచ్చు కానీ ఆ టైంకి రిలీజ్ చేయలేదు మళ్ళీ నేను మొన్న చెప్పిన టైంకి రిలీజ్ చేయలేదు అని వాళ్ళు వేసుకుంటే వాళ్ళే మీరు ఒకటే కామెంట్లు కింద రే నీకేం తెలుసురో రే అంతే రేట్ ఎదురా అరే టీజరా ట్రయల్లా లేదా సినిమా అన్నారా లేట్ కావడానికి జస్ట్ ఫస్ట్ లుక్ రా ఒక ఫోటో అప్లోడ్ చేయడానికి జీరో పాయింట్ జీరో జీరో ఎంబీ కూడా ఖర్చు కాదు అట్లాంటిది వాళ్ళు అప్లోడ్ చేయడానికి ఇంతలా ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోషన్తో ఆడుకుంటారని చెప్పి నేనంటే మీరేం నన్ను తిట్టుడు ముందు నాకు సిగ్గు లేదు వీళ్ళు ఏం చేసినా కానీ మనం డబ్బా కొడదాం అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అప్డేట్ తొందరగా ఇస్తారనమాట ప్రభాస్ అప్డేట్స్ ఇక మీరు మారనమాట అండ్ ఈ ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే కంప్లీట్లీ ఏ మాత్రం నచ్చలేదు ఒక ఐరన్ మ్యాన్ ఒక మ్యాన్ కో మన ప్రభాస్ తల్లక్కాయ్ తగిలిచ్చినట్టుంది నేను ఫస్ట్ చూడగానే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్ మేడే అనుకున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి ఇక్కడ డబ్బా కొట్టడం నా వల్ల కాదు నిజం చెప్తున్నాను ఫ్యాన్ మేడ్ లాగే ఉందనమాట ఒకసారి చూడండి జస్ట్ ఆ హెడ్ తీసుకెళ్ళి ఆ యొక్క బాడీకి ఉంది తప్ప వేరేదైతే లేదనమాట కానీ ముందు ఫస్ట్ గురించి మాట్లాడతా తర్వాత సినిమా గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా చుట్టూ చూడండి యుద్ధ వాతావరణం అనేది నెలకొంది యుద్ధంలో నుండి దూకినటువంటి ప్రభాస్కర్ కనపడుతున్నాడు అండ్ మంచి గడ్డం పెంచాడు ఆ లుక్ గిక్ అంతా బాగానే ఉంది కానీ ఆ బాడీ అయితే ఇవ్వలేదబ్బా అదైతే నేను చెప్తున్నాను అండ్ ఈ లుక్ సంగతి వదిలేయండి ఈ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో ఫస్ట్ నుండి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనమాట ప్రభాస్ మీద ప్రయోగాలు చేయడం ఈ కొత్త డైరెక్టర్కి అయితే ప్యాషన్ అయిపోయింది అండ్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కసారి ఊహించుకోండి ఇదే గెటప్లో ఒక పవర్ రేంజెస్ గెటప్ లాగో ఒక బ్యాట్మెన్ లాగో ప్రభాస్ నడిచొస్తూ ఉంటుంటే ఏ రేంజ్ లో ఉంటుంది అనేటటువంటిది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను అనమాట దీనికి సంబంధించినటువంటి వీడియో కాల్ ఇంకోటి చేయడం జరిగింది అండ్ ఆ నించునే విధానమైన ముందు అయితే ప్రభాస్ హెడ్ తీసే సి కింద ఉన్నటువంటి బాడీని చూసేటటువంటి ప్రయత్నం చేయండి భూమి కింద చేపెట్టగానే కింద నిప్పులు రావడం అయితే జరిగింది తను కూ తను దిగగానే మొత్తం కూడా భూమి పగిలిపోయింది ఎటురాళ్ళు పోయాయి అనమాట అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఏదో ఇరిగిపోయినటువంటి శకలాలు కనపడుతున్నాయి అండ్ ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే విడిగిపోయినటువంటి గోళ్ళు వెనక చంద్రుడు వాట్ ఈస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది మేము గ్లిప్స్లో వివరిస్తామనేటటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం జరిగింది ఈ విధంగా గానీ సినిమా ఉన్నట్టయితే ఒక కొత్త అడ్వెంచర్ని సృష్టించినట్టే ఇప్పటిదాకా టాలీవుడ్లో అయినా బాలీవుడ్లో ఇండియాలోనైనా ఎలాంటి సినిమా లేదు కొద్ది ఫస్ట్ టైం నాగశ్విన్ గారు అలాంటి సినిమాతో రాబోతున్నారు అనేటటువంటిది అర్థమవుతోంది ఇంకా డీటెయిలింగ్ అని మనకు కావాలంటే మనమైతే మాక్సిమం టీజర్ చూసైతే డిసైడ్ చేయొచ్చు నాకు తెలిసి తలకాయకి కూడా ఏదో ఒక హెల్మెట్ తగిలించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది మంచి లాంగ్ హెయిర్ బియర్డ్ ప్రభాస్ హెడ్ అయితే సూపర్ ఉంది కానీ ఆ హెడ్ అయితే ఆ యొక్క బాడీకి సరిపోలేదు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాలి ఇక వెయిటింగ్ లిప్స్ కోసం మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేట కామెంట్ చేయండి బాబ్బా ఇండియన్ జాన్స్ అబ్బా ఇక వేరే లెవెల్ అది ఇండియన్ హల్క్ అతను అత్త హల్క్ ని మంచిగా చూపించాలని చెప్పి కోరుకుందాం మొన్న సరదులో జస్ట్ చేయి చూపించాడు మంచి ఎలివేషన్ అని చెప్పి ఆనందపడే లోపలనే ఇది రిలీజ్ చేశారనమాట ఇది ఇంకో ఆది పురుషు అని చెప్పి కూడా అందరు కింద కామెంట్లు చేస్తున్నారు ఏమైనప్పటికి గ్లిప్స్ మనం మనమే మాట్లాడలేం అది నేను చెప్పదలుచుకుంది బై మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైనంత వీడియో షేర్ చేయండి వంద మాత్రం జై హింద్ ఉంటా